नमस्कार वैजाग् लोकल न्यूज़ की स्वागत ना पेर उषा मुझे मुख्यांशालु దళితులని అడగతొక్కుతున్న వైసీపీ ప్రభుత్వమని జనసేన నేత గల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. జీవీఎంసీ 88వ వార్డ్ నరవ జనసేన నేత గల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ మందిర వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన వంగలపూడి గణేష్, వంగలపూడి మహాలక్ష్మి, చలపతిరావు వీరి పిత్రార్జితమైన 40 సంవత్సరాల నుండి దళితులు అనుభవంలో ఉన్న భూములను వారు కట్టుకోలేని పరిస్థితిలో నున్న ఆశ్రయించి నిర్మాణానికి పోనుకున్నారని కక్ష తీర్చుకునేందుకు గాను వైసీపీ నాయకులైన గండరెడ్డి మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దళితులకు సంబంధించిన కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారని, కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, నరవలో జీవీఎంసీ అనుమతులు లేని కట్టడాలు అనేకమైనవి జరుగుతున్నా పేదలైన దళితులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందన్నారు. ఇప్పటికైనా అనుమతులిచ్చి పేదలైన దళితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. తోతాతలు కానీ మాకు వచ్చిన జాగాలు ఇవి, మేమేదో ఆశపడి మా పాకలు ఉండి పాకలు తీసిస్తే గల్లా చిన్న గారికి మేమేమి డబ్బులు వేసి కడతారని మేము అతనికి ఇచ్చుకున్నాము. చెప్ప చేయకుండా నోటీసులు ఇచ్చి ఇవ్వకుండా మా చెట్లు మాత్రం 4-5 లక్షలు 5-6 లక్షలు ఇట్టు కట్టివి వాళ్ళు ఇరగొట్టిస్తారు. మీ పేరమ్మా? నా పేరు అంగుల్పూడి పార్వతి. మీకు ఆల్కు ఒకలాగే సంక్రమించిన ఆస్తి ఇది? ఆస్తి ఆల్కు సంక మాకు సంపరించిన ఎప్పుడో మా తాత ముత్తో తాత కంటున్నది ఇది. మేమేం పాకలు వేసుకున్నాం, పాకలలో పోయి మా జరక ఆ బాబు ఏది వేసి కట్టి పెడతాం, ఆ బాబుకి ఇచ్చాం మేము. ఆ బాబుకి ఇస్తే మమ్మల్ని ఎలాగ ఇంత నిన్ను డబ్బులు నష్టపోయాం మేము. జీవీఎంసీ ఎస్సీ కాలనీలో ఎస్సీలు తాత ముత్తాతల నుంచి గుడిసెల్లో ఉండేవారు. ఈవేళ ప్రభుత్వాలు వచ్చి హౌసింగ్ కాలనీ అలాగ ఇవ్వగా వాళ్ళు కొద్ది కొద్దిగా నిర్మించుకున్నారు. ఒక పేద సాధన వంగలపూడి మహాలక్ష్మి భార్య భర్త చనిపోయి ఉన్నది. ఆవిడ ఇల్లు కట్టుకోవడానికి నాకు అనగా గల్లా శ్రీనివాసరావుకి నాకు కాంట్రాక్టర్కి ఇచ్చి, బాబు సరికో పార్సన్లో నాకు పార్సన్ కట్టి నీకు పార్సన్ తీసుకో బాబు అని చెప్పింది. దాని మీద నేను కడుతుండగా ఈ వైసీపీ వాళ్ళు కేవలం కక్షపూర్తి చర్యలో ఒక సైకో గన్నెటి మోహన్ అన్న సైకో ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ సైకో పిల్లలో వదిలేసి సైకోలోకి మెంటల్ ఎక్కిపోయిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద నిన్న అర్ధాంతరంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి బిల్డింగ్లు తిరగొట్టారు. కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు వాళ్ళకి. వంగలపూడి మానవచ్చం కానీ, వంగలపూడి శలపతిరావు కానీ, ఆ వంగలపూడి గణేష్కి కానీ ఎవరికి నోటీస్ ఇవ్వలేదు. వంగలపూడి అప్పారావు కానీ ఎవరికి నోటీసులు ఇవ్వకన్నా మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో వచ్చి ఎరగొట్టేశారు.